ఐదేళ్లుగా సీఎంగా పనిచేసి పరాజయం పాలైతే లోపం ఎక్కడ ఉందో పోస్ట్ మార్టం చేసుకుంటూ పార్టీ బలోపేతానికి కష్టపడతారు ఎవరైనా. అయితే మాజీ సీఎం జగన్ వ్యవహార తీరు మాత్రం ఆ పార్టీ వారికే అంతుపట్టడం లేదంట. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించుకుపోవడంతో అటు కూటమి పాలన కాదని రెడ్ బుక్ పాలన సాగుతుందని నానా హడావడి చేస్తున్నారు జగన్. మళ్ళీ బెంగళూరు ప్యాలెస్ కు కూడా వెళ్ళిపోయారు ఆయన. దాంతో ఆయన పరామర్శల కోసమే రాష్ట్రానికి వస్తున్నట్లుగా ఉందని వైసీపీ నేతలే కొనుక్కోవాల్సిన పరిస్థితి అక్కడుంది. ఓటమి తర్వాత మాజీ ముఖ్యమంత్రి జగన్ షెడ్యూల్ వైసీపీ వారికి అంతుపట్టకుండా తయారైందట. ఓడిపోయాక ఏపీలో పడేముంది అన్నట్లు ఆయన బెంగళూరు యలహంక ప్యాలెస్లో గడపడానికి ఇష్టపడుతున్నారు. ఆయన బెంగళూరు నుంచి తాడేపల్లి వచ్చిన చిత్రమైన షెడ్యూల్ పాటిస్తున్నారు. శాంతి భద్రతలు క్షీణించిపోతున్నాయని తెగ హైరాణ పడుతున్న జగన్ ఒకసారి పోలింగ్ సమయంలో మాచర్లలో విధ్వంసం సృష్టించి అరెస్ట్ అయిన మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నెల్లూరు జైలుకెళ్లి పరామర్శించి వచ్చి బెంగళూరులో మోజుపడి కట్టించుకున్న యలహంక ప్యాలెస్ కు వెళ్లిపోయారు. తర్వాత పల్నాడు జిల్లా వినుకొండలో వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్యపై నానా రచ్చ చేశారు. పల్నాడు జిల్లా వినుకొండలో రషీద్ అనే యువకుడు హత్యకు గురవడంతో మాజీ ముఖ్యమంత్రి జగన్ బాధిత కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి వచ్చారు. ఆ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 45 రోజుల్లో రాష్ట్రంలో మారణకాండ జరిగిపోయిందని పెద్ద చిట్టా చదివారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ధర్నా చేసి తర్వాత గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేసి మళ్లీ బెంగళూరు వెళ్లిపోయారు. 50 రోజుల్లో 4వ సారి బెంగళూరు వెళ్లి వచ్చిన ఆయన మళ్లీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయడమే పనిగా పెట్టుకున్నారు. ఈసారి విజయవాడ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జగ్గయ్యపేటకు చెందిన 3 వైసీపీ నాయకులను జగన్ పరామర్శించారు. జగ్గయ్యపేట నియోజకవర్గం నవాబుపేట వాసులపై దాడి జరిగిందని తీవ్ర గాయాలయ్యాయని వారి పరామర్శకు వెళ్లారాయన. ఈసారి ఆయన ఏకంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి వార్నింగ్ ఇచ్చారు. చంద్రబాబు పాలనపై దృష్టి పెట్టకుండా దాడులు చేయిస్తున్నారని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే తమ ప్రభుత్వం వచ్చాక ప్రతిదాడులు చేసి తమ కార్యకర్తలను ఆపలేమని హెచ్చరిస్తున్నారు. చివరికి ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించకూడదు అని, ఏ ఒక్కరు కూడా రోడ్లెక్కకూడదు అని, ఈ మాదిరిగా భయాందోళన క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో గ్రామ స్థాయి నుంచి మొదలెడితే ప్రతి ఒక్కరికి కూడా మీ కక్షలు మీ కార్పణ్యాలు మీరు తీర్చుకోండి అని చెప్పి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ గ్రామ స్థాయి నుంచి ఈ భయానక వాతావరణాన్ని క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఆలోచన చేసుకోమని అడుగుతా ఉన్నా, మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారికి, మీరు చేస్తూ ఉన్నది తప్పుడు సాంప్రదాయం. ఇది కనుక కొనసాగింది అని అంటే రేపు పొద్దున ఏం జరుగుతుంది అని అంటే, ఈరోజు మీ ప్రభుత్వం ఉంది, చాలా వేగంగా మీ ప్రభుత్వం కూడా తుడిచిపెట్టుకుని పోతుంది. ఆ తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. ఆ తప్పుడు మా ప్రభుత్వం వచ్చినప్పుడు కార్యకర్తలను నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వినకుండా ఆ కార్యకర్తలు చంద్రబాబు నాయుడు గారి, తెలుగుదేశం పార్టీ వాళ్ళందరికీ కూడా బుద్ధి చెప్పే పరిస్థితి కూడా చంద్రబాబు నాయుడు గారు బీజమేస్తా ఉన్నారు ఈరోజు. ఇక తాజాగా నంద్యాలకు పరామర్శ పేరుతో వెళ్లిన జగన్ మరోసారి రెడ్ బుక్ గురించి ప్రస్తావించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన కాదు, రెడ్ బుక్ పాలన నడుస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో జరుగుతున్న హత్యల్లో చంద్రబాబు, లోకేష్లను నిందితులుగా చేర్చాలని డిమాండ్ చేశారు. అంతే, ఇక అటు నుంచి ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ నుంచి బెంగళూరు ప్యాలెస్ కు వెళ్లిపోయారు. 4-5 రోజులు ఆయన అక్కడే ఉంటారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మొత్తం మీద 2 నెలలు గడవకముందే 5వ సారి బెంగళూరు వెళ్లిపోయారాయన.